ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావొచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావొచ్చు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కి వ్యతిరేకంగా ఈ రోజు మంగళగిరి పట్టణంలో మంగళగిరి నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో అర్ధనగ్న నిశ్వాసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత గాని లేదా నిరుద్యోగ లోకాన్ని గాని మిగిలింది రెండే దారులు ఒకటి ఆత్మహత్యలు చేసుకోవడం లేదా ఆత్మాభిమానం చంపుకొని అడుక్కు తింటాం కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో వారిని నువ్వు సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు సమయంలో దాదాపు వార్షిక క్యాలెండర్ ద్వారా దాదాపు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అలానే 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆనాడు పాదయాత్రలో చెప్పడం జరిగింది అలానే ఆయన మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ మూర్ఖపు ముఖ్యమంత్రిని ఈ యువత తరఫున అలానే నిరుద్యోగ తరఫున సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ద్వారా 36 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో 36 ఉద్యోగాలు ఏ మూలకు వస్తాయని చెప్పి సూటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తా ఉన్నాం అలానే పోలీసు నియమకాలు 6,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కానీ మీ జాబ్ క్యాలెండర్ ద్వారా కేవలం 436 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అలానే మీరు పాదయాత్ర సమయంలో మీ మేనిఫెస్టోలో దగ్గర దగ్గర మెగా డిఎస్సీ ద్వారా దగ్గర దగ్గర 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు కానీ వాళ్ళ రోజు ఈ జాబ్ క్యాలెండర్లో చూస్తే ఒక్కటంటే ఒక్క ఉద్యోగం వాళ్ళు లేకుండా పోయిందన్నమాట కాబట్టి ఇలా ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా అనేకమైన మాటలు ఒక రకంగా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అనేకమైన వ్యాఖ్యలు చేశారు ఏంటంటే మేము రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం అంతా పోద్దనే రకంగా రీతిలో మాట్లాడుతూ ఉన్నారు ఈ రకంగా ఈ జాబ్ క్యాలెండర్ చూసి ఒక రకంగా యువత కావచ్చు నిరుద్యోగులు కావచ్చు యువత కావచ్చు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే ఆయనకి కనీసం కంటి చూపు లేకుండా అనేకమైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఒకసారి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నటువంటి యువత కావచ్చు నిరుద్యోగులు కావచ్చు చర్చల రూపంలో ముందుకు రండి అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అలానే ఈ ఆంధ్రప్రదేశ్లో చుట్ట చివర ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగానికి భర్తీ చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగు యువత కానీ టీఎన్ఎస్ఎఫ్ కానీ ఎలాంటి పోరాటాలు కానీ సిద్ధమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అలానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మూర్ఖపు ముఖ్యమంత్రి కానీ 18వ తారీఖు వరకు డెడ్లైన్ విధిస్తూ ఉన్నాం 18వ తారీఖు కనుక మీరు మీ ప్రభుత్వంలో రెగ్యులర్గా వాడే పదాలు రీ క్యాలెండర్ అలా రీ నోటిఫికేషన్ అలానే రీ టెండరింగ్ లాగే రీ క్యాలెండర్ రిలీజ్ చేసేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం 19వ తారీఖు కనుక కొత్త క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ముట్టడించి తీరుతామని చెప్పేసి ఎందుకంటే ఈ పాటికి ఆల్రెడీ తెలుగు యువత కావచ్చు టీఎన్ఎస్ఎఫ్ కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు జేఏసీ సంఘాలు కావచ్చు జేఏసీ విద్యార్థి సంఘాలు కావచ్చు ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది 18వ తారీఖు కనుక ఖచ్చితంగా మీరు కొత్త క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ముట్టడించి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.